హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపాయిఎస్ అకాడమీ ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్లీ మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ టెస్టెస్ మాక్ టెస్ట్లు ఫుల్ లెంత్ టెస్ట్లు మనకి వన్ ఫిఫ్టీ ఫుల్ లెంత్ టెస్ట్లు ఆల్రెడీ త్రీ కంప్లీటెడ్ టుమారో ఫోర్త్ అంటే కంటిన్యూస్గా పెట్టాను ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్ అయిపోతుంది సో ఆన్లైన్ మీరు తెలుగు రాసుకోవాలన్నా ఇంగ్లీష్ రాసుకోవాలన్నా రెండు మీడియమ్స్ ఉన్నాయి ఆఫ్లైన్ కూడా ఆల్రెడీ ప్రింట్ చేయడం జరిగిందనమాట సో అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ ఇంకా వన్ మంత్ కూడా లేదు కాబట్టి ఈ యొక్క ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి దీంట్లో కల్చర్ పార్ట్ నుంచి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి ఒక త్రీ ఫోర్ వీడియోస్ మీ అందరికి కూడా ఎంతో యూజ్ఫుల్ ఉంటాయి అందుకే ఇవి రిలీజ్ చేస్తున్నాను తెలంగాణ కల్చర్ అన్నీ కాదు కొన్ని వీడియోస్ మీకు యూజ్ఫుల్ అయినవి నేను చేస్తున్నాను ఓకేనా అలాగే తెలంగాణ కల్చర్ అని కానీ మనం గుర్తొచ్చేది తెలంగాణ జాతరలు అలాగే తెలంగాణ జానపద కళారూపాలు అలాగే తెలంగాణలో వృత్తులు తెలంగాణ యొక్క పదజాలం మాండలికాలు తెలంగాణ థియేటర్ సినిమాలు మూవీలు ఈ మూవీల మీద ఒక నాలుగైదు వీడియోస్ చేశాను యూట్యూబ్లో ఉంటుంది మీరు చూసుకోవచ్చు వాటి నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి సో చాలా వీడియోస్ చేస్తాను నాలుగైదు ఒక్క సినిమాల మీదే ఇప్పుడు కల్చర్ పార్ట్ మీద ముఖ్యంగా ఒక్కొక్క ఇంపార్టెంట్ టాపిక్ తీసుకుని నన్ను చూద్దాం ఒకసారి సో ఒక నాలుగైదు వీడియోలు చేయాలనుకుంటున్నాను ఈ కల్చర్ పార్ట్ మీద ఒక నాలుగైదు మార్కులు వచ్చినా కూడా మీకు స్వచ్ఛంగా అదనంగా ఉంటుంది కాబట్టి ఓకే సో తెలంగాణ జాతరలు తెలంగాణ జాతరకు సంబంధించి చాలామంది నన్ను క్వశ్చన్ అడిగారు సార్ జాతరలు ఒక క్వశ్చన్ వస్తుంది కదా సంస్కృతిలోకి వస్తుంది అంతా కూడా ఎన్నో ఉన్నాయి కదా అన్నీ గుర్తుపెట్టుకోవాలా సో అన్నీ అవసరం లేదమ్మా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అవసరమో అదే చెప్తాను మీకు ఓకేనా ఇప్పుడు దీంట్లో మేజర్ జాతరలు చెప్తాను ఈరోజు పార్ట్ వన్ వస్తుంది సో ఒక నాలుగైదు జాతరలు మేజర్వి పార్ట్ టూ రేపు ఇంకో వీడియో రిలీజ్ చేస్తాను దీంట్లో సమ్మక్క సరాలమ్మ జాతర సో మొన్న గ్రూప్ వన్లో కూడా ఇచ్చారు ఎప్పుడు క్వశ్చన్లు వస్తూనే ఉన్నాయి అయినా పోతూ ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్ మనకి పోతున్నాయి ఇవి అర్థం చేసుకోవాలా ఒక పది నిమిషాలు ఉంటే ఈజీగా అర్థమైపోతుంది చదవవసరం లేదనమాట సో సమ్మక్క సరాలమ్మ వీళ్ళిద్దరూ తల్లి కూతురు సో వీళ్ళిద్దరినీ ఆది దేవతగా పరాసక్తిగా మూల దేవతలుగా మనం తెలంగాణలో ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వీళ్ళిద్దరిని ఒక ఆది పరాశక్తి దేవతలుగా పూజిస్తున్నారు ఆసియాలోనే లార్జెస్ట్ ట్రైబల్ జాతర ఇది దేశంలో ఎక్కువ మంది ప్రపంచంలోనే ఎక్కువ మంది ప్రజలు గ్యాదర్ అయ్యే జాతరలు ఒకటి ఆసియాలోనే లార్జెస్ట్ ట్రైబల్ జాతర కోటికి పై మంది పైగా దీనికి అటెండ్ అవుతారు మరి ఇది అలాంటి సమ్మక్క చారాలమ్మ జాతర గురించి ఈ జాతరలో వచ్చే రిలేషన్ గురించి మనం తెలుసుకుంటున్నాం అప్పుడు ఇది వీడియోలో అలాగే ఇంకా ఇంపార్టెంట్ జాతరలు ఉన్నాయి నాగాబా జాతర కావచ్చు సో అవన్నీ కూడా మేజర్ ఒక నాలుగైదు చెప్తాను మిగతావన్నీ మైనర్ అవన్నీ కూడా రేపు పార్ట్ టూలో చేస్తాను ఈజీగా ఉంటుంది మీకు మరి ఈ సమ్మక్క సారాలమ్మ జాతర మనకి ములుగు జిల్లా తాడ్వాయి మండల్ మేడారంలో జరుగుతుంది కాబట్టి నేను మేడారం జాతరని కూడా మనం పిలవచ్చు మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఇది స్టార్ట్ అవుతుంది మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఇది స్టార్ట్ అవుతుంది ఎవరీ టూ ఇయర్స్ బయనియల్ ఫెస్టివల్ ఇది టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది ఈ యొక్క ఫెస్టివల్ రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మేడారం జాతర అన్న కూడా ఓకే సో మనకి నాలుగు రోజులు జరుగుతుంది ఈ జాతర ఫోర్ డేస్ జరుగుతుంది జాతర ఇది ఈ జాతర స్టార్ట్ అయింది మనకి ఎరైవల్ ఆఫ్ ఎరైవల్ ఆఫ్ గద్దెలు గద్దెలు అంటే ఆ సమ్మక్క సారాలమ్మని గద్దెలపైకి తీసుకొస్తారు ఆ తర్వాత ఆ పూజా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నాలుగో రోజు మళ్ళీ వనప్రవేశం చేయిస్తారు దేవతల మనకి లేదా తల్లుల వనప్రవేశం లేదా దేవతల వనప్రవేశం అంటాము ఆ ఫోర్ డేస్లో ఏదంతా జరుగుతుందో మనకి అది కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంటే సో వాళ్ళు తమ ప్లేస్ నుంచి గద్దెలకు ఒక చోటకు వచ్చి అందరూ కూడా ముఖ్యంగా నలుగురు దాంట్లో మళ్ళా అదే ప్లేసెస్కు వెళ్ళిపోతారనమాట ఈ నాలుగు రోజుల్లో రావడం వెళ్ళడం అదే నాలుగు రోజుల జాతర అనమాట ఆసియాలోని అతిపెద్ద ట్రైబల్ జాతర ప్రపంచంలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ జాతర ఇండియాలో లార్జెస్ట్ జాతర దీన్ని మనకి రెండు సంవత్సరాలకు ఒకసారి స్టార్ట్ చేస్తారు అంటే దీని కోయ ట్రెడిషన్ ప్రకారం కోయ ట్రెడిషన్ కోయ తెగవాళ్ళు పూజారులుగా పూజారుగా ఉంటారు ఇక్కడ కోయ ప్రీస్ట్ తింటాం వాళ్ళని వాళ్ళు ఆ తతంతం ఆ తంతు నిర్వహిస్తారన్నమాట సో ఈ సమ్మక్క సారాలమ్మ జాతర అనేది కోయ సాంప్రదాయం ప్రకారం జరిగే జాతర కోయ గుత్తు కోయ కోయలు అనమాట కోయ జా సాంప్రదాయం ప్రకారం జరిగే ఒక జాతర అసలు ఏంటిది అంటే ఎందుకు వచ్చింది ఇది అనేది స్టోరీకి వెళ్తే మనకి లేటర్ కాకతీయాసులో అంటే మలి కాకతీయుల కాలంలో అంటే మలి కాకతీయులు రుద్రదేవ అదేవిధంగా మహాదేవ గణపతి దేవ రుద్రమదేవి ప్రతాపరుద్ర ఈయనే రుద్రదేవ టూ అంటాం ప్రతాపరుద్ర కాలంలో ప్రతాపరుద్ర టూ అన్నా లేదా రుద్రదేవ టూ అన్నా ప్రతాపరుద్రన్నా ఒకటే సో ఇక్కడ ప్రతాపరుద్రుడి కాలంలో మనకి లేదా రుద్రదేవ టూ కాలంలో థర్టీన్త్ సెంచరీ ఏడి అనమాట ఈయన ట్రైబల్ చీఫ్ ఎవరంటే ఇక్కడ పగటిద్దరాజు ఈయన ట్రైబల్ చీఫ్ అనమాట పగటిద్దరాజు ఈ పగటిద్ద మ్యారీడ్ సమ్మక్క సమ్మక్క పగటిద్ద వైఫ్ అండ్ హస్బెండ్స్ అనమాట రిలేషన్ కూడా అడుగుతున్నాడు గ్రూప్ వన్లో అడిగి ఆల్రెడీ అడిగారు కూడా సమ్మక్క సారాలమ్మ రిలేషన్ గురించి సో సమ్మక్క ఈమె కూడా ఒక ట్రైబల్ చీఫ్ ట్రైబల్ రాజు కుమార్తె పొలాస రాజు కుమార్తె పొలాస అంటే ఇప్పుడు జగిత్యాలన్నమాట పొలాస అంటే పలాస కాదు పో పొలాస పొలాస రాజు కుమార్తె ట్రైబల్ చీఫ్ కుమార్తె సమ్మక్క ఈయన పగటిద్దరాజు కోయా ట్రైబల్ చీఫ్ ఇద్దరికీ వివాహం జరుగుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ సమ్మక్క రాజు అయితే ఈ పొలాస ప్రాంతంలో మనకి కరువు కాటకాలు సంభవిస్తాయి అప్పుడు ట్యాక్స్ కట్టలేరన్నమాట రాజు ట్యాక్స్ కట్టడు ట్యాక్స్ కట్టలేదనే కోపంతో ప్రతాపరుద్రుడు లాస్ట్ రాజు కాకతీయుల కాలంలో తన యొక్క సేనాపతి అయిన గన్నమ నాయక యుగంధరుడు అంట ఆయన్ని గన్నమ నాయక గన్నమ నాయకతోటి దండయాత్ర చేశాడు అనమాట ట్యాక్స్ కట్టలేదు కరువు కటకాలు వచ్చాయి ఈ పొలాస రాజ్యం పైన దండెత్తాడనమాట దానిలో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు పగిడిద్ద రాజు సమ్మక్క ఈ సమ్మక్కకి డాటర్స్ ఇద్దరు ఒక సన్ సారక్క సారాలమ్మ అంటాం ఏమినే నాగులమ్మ నాగులమ్మ సారక్క లేదా సారాలమ్మ నాగులమ్మ జంపన్న కుమారుడు వన్ సన్ టూ డాటర్స్ ఈ సారక్క లేదా సారాలమ్మకి పెళ్లి చేశారు గోవిందరాజు అప్పుడు సమ్మకి ఏమవుతాడు లా అవుతాడు సారక్కకి ఏమవుతాడు భర్త అవుతాడు హస్బెండ్ అవుతాడు సో సారక్క పల్లెడిద్దరాజు రిలేషన్ ఏంటి ఫాదర్ అవుతాడు వీళ్ళిద్దరికీ సన్నిన్ల రిలేషన్ ఈ రిలేషన్ కూడా అడుగుతున్నాడు సో వీళ్ళిద్దరూ హస్బెండ్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్ సో డాక్టర్ ఇద్దరు సారక్క నాగులమ్మ అలాగే జంపన్న గోవిందరాజు ఈయనమ్మ రాజు ఈయన గోవిందరాజు సన్నిన్ల రిలేషన్ చాలా ఇంపార్టెంట్ అందుకే రిలేషన్ ఈ స్లైడ్లో రాశారు మొత్తం అంతా కూడా సో ఇక్కడ సమ్మక్క సరళమ్మ మనకి మదర్ డాక్టర్ సమ్మక్క నాగులమ్మ మదర్ డాటర్ సమ్మక్క జంపన్న మదర్ సన్ పగటిద్దరాజు జంపన్న ఫాదర్ సన్ సో సారక్క పగడిద్దరాజు ఫాదర్ అలాగే డాక్టర్ రిలేషన్ ఈ రిలేషన్ అడుగుతున్నాడు ఇది మన గ్రూప్ వన్ క్వశ్చన్లో చూసాం మనం ఆల్రెడీ రిలేషన్ అర్థమైంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తే మనకి ఈ గన్నమ్మ నాయక యుగంధరుడు ఆధ్వర్యంలో దాడి చేశారు ఈ దాడిలో పాపం ఫస్ట్ గోవిందరాజు చనిపోయాడు పగిటిద్దరాజు చనిపోయాడు అంటే తల్లి కూతుర్లో భర్తలు ఇద్దరు చనిపోయారు ఈ జంపన్న మాత్రం హై బ్లీడింగ్ తోటి రక్తం కారుతూ ఆ వాగులో పడిపోయాడు ఆ వాగులో పడిపోయి ఆ వాగంతా రెడ్ కలర్లో మారిపోయిందట ఆయన చనిపోయాడు సో మనకి ఇది ఇంతమంది చనిపోయిన తర్వాత ఇక జంపన్న ఫెల్ బ్లీడింగ్ ది సంపంగి వాగు అప్పటి నుంచి ఇది ఇది రెడ్ కలర్లో మారిపోయింది అప్పటి నుంచి కూడా వీళ్ళు ఏం చేశారు జంపన్న వాగు అని చెప్తున్నారు దాన్ని సంపంగి వాగు బదులు జంపన్న వాగు ఇది గోదావరి ట్రిబ్యూటరీ గోదావరి ట్రిబ్యూటరీ అనమాట గోదావరి ఉపనది జం జంపన్న వాగు లేదా సంపంగి వాగు సంపంగి వాగే జంపన్న వాగుగా మారిపోయింది అందరూ చనిపోయారు ఇక సమ్మక్క ఏం చేసింది ఇక ఓపిక లేక పోరాడే ఓపిక లేక ఇక మానేస్ రిటైర్డ్ ఆ యుద్ధం నుంచి విరమించేసుకుంది చాలామంది చనిపోయారు ఆమె నడుస్తూ ఒక హిల్ పైకి వెళ్ళిపోయింది టాప్ అదే చిలకల గుట్ట గుట్ట అంటే టాప్ హిల్ టాప్ అక్కడికి వెళ్ళి మాయ అదృశ్యం అయిపోయింది మాయమైపోయింది అక్కడ ఒక కుంకుమ బరిని వెరమిలన్ జార్ కుంకుమ బరిని దొరికింది వెరమిలని కాస్కెట్ అని కూడా అంటాం అలాగే పసుపు టర్మరిక్ కాస్కేట్ పసుపు బరిని కూడా దొరికిందట ఈ రెండు దొరికి వీళ్ళు చూస్తే అక్కడ ఈ రెండు బరిలు ఉన్నాయి ఈ రెండు బరిని పసుపు కుంకుమ ఈ రెండు బరిల్ని తల్లి కూతుళ్ళు ఆది పరాసక్తిగా అక్కడ ఉన్న కోయ జాతి వాళ్ళు భావించడం జరిగింది సో ఆ రెండు పట్టుకొచ్చి మైడారంలో పెట్టి అక్కడ నుంచి ఫస్ట్లో చిలకలగుడ్డ దగ్గరే మనకి వాళ్ళు వర్షప్ చేసేవాళ్ళు నైన్టీన్ ఫార్టీ వరకు కూడా అక్కడ నుంచి మనకి ఈ మేడారం షిఫ్ట్ చేయడం జరిగిందనమాట సో వెరమిలన్ జార్ కుంకుంబర్ని పసుపు ఇద్దరిని కూడా తల్లి కూతుల్ని ఆది పరాశక్తిగా పూజించడం స్టార్ట్ చేశారు తర్వాత మనకి ఈ ఫెస్టివల్ ఫోర్ డేస్ జరుగుతుందని చెప్పాను కదా ఈ తంత్ ఏంటి అంటే ఫస్ట్ డే వన్ బిఫోర్ ఏం జరుగుద్ది అంటే అంటే ఈ నాలుగు రోజుల కంటే ముందు రోజు ముందు పగడిద్ద రాజుని మనకి పూన్గొండ్ల పూనగొండ్ల ఇది పూన పూను పూనుగొండ్ల పూనుగొండ్ల నుండి మేడారం తీసుకొస్తారనమాట ఎవరిని పగటి దరాజును పూనుగొండ్ల పూనుగొండ్ల అనే ప్రాంతం నుంచి మేడారం తీసుకు ఇది జాతర స్టార్ట్ అయ్యి ఒక రోజు ముందు నుంచి జరుగుతుంది అనమాట ముందు పగటి దరాజును తీసుకొచ్చేస్తారు ఆయన ఇంటి పెద్ద ఈ ఫ్యామిలీకి ఇంటి పెద్ద ఆయనే కదా ఆయన తీసుకొస్తారు ఫస్ట్ పూనుగొండ్ల నుంచి తీసుకొస్తారు డే వన్ ఫస్ట్ డేస్ జాతర స్టార్ట్ అనమాట సో మాఘశుద్ధ పౌర్ణమి ఈరోజు ఏం జరుగుతుంది మనకి సారక్కను సారక్క అంటే కూతురు కూతుర్ని ఈమె సింబల్ డీర్ సారక్క సింబల్ డీర్ కన్నేపల్లి నుంచి మేడారం తీసుకొస్తారు మేడారం తీసుకొస్తారు ముందు ఫ్యామిలీ హెడ్ పగడిద్దరాజు పూనంగొండ్ల పూనగొండ్ల నుంచి మేడారం తీసుకొస్తారు తర్వాత డే వన్లో మాఘశుద్ధ పౌర్ణమి ఈ మాఘశుద్ధ పౌర్ణమి సార్ ఈ స్లైడ్ కట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఈ పగడిద్ద రాజు నుంచి ఫస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ నాలుగు రోజులు తతంగం ఎలా జరుగుతుంది నాలుగు రోజులు కదా ఫస్ట్ రోజు స్టార్ట్ అయ్యే ముందు రోజు నుండి పగటిద్ద రాజు ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీలో హెడ్ చీఫ్ ఎవరు పగటిద్దరాజు ఆయన్ని పూనుగొండ్ల నుంచి మేడారం తీసుకొస్తారు పూనుగొండ్ల మేడారం తీసుకొస్తారు ఫ్యామిలీ హెడ్ కదా ఫస్ట్ ఆయనకి ఇచ్చారు అత డే వన్ అంటే జాతర స్టార్ట్ అవుతుంది సారక్క ఈమె సింబల్ డీయర్ ఈ సారక్కను కన్నేపల్లి నుంచి మేడారం తీసుకొస్తారు కన్నేపల్లి నుంచి మేడారం కూతురుని పగటి ధర కూతురు అనమాట ఓకేనా డే టూ డే టూలో ఏం జరుగుద్ది అంటే సమ్మక్క ఈమె సింబల్ టైగర్ సమ్మక్కను చులకలగుట్ట అక్కడే కదా ఫస్ట్ కుంకుమరని దొరుకుతా చులకలగుట్ట నుంచి అక్కడ మేడారం తీసుకొస్తారనమాట చిలకలగోట్లో ఒక తంతు కథ కోయజాత వాళ్ళు నిర్వహిస్తారు సో అక్కడి నుంచి తీసుకొస్తారు తర్వాత అదే రోజు గోవిందరాజు అంటే సమ్మక్క అల్లుడు గోవిందరాజుని కొండాయి నుంచి మేడారం తీసుకొస్తారు అంటే పగటిద్దరాజుని డే వన్ బిఫోర్ తీసుకొచ్చారు డే వన్ సారక్కను తీసుకొచ్చారు డే టూ సమ్మక్క గోవిందరాజుని తీసుకొచ్చారు ఎవరెక్కడిని తీసుకొచ్చారు పూనుగొండ్ల నుంచి పగటిద్దరాజు కన్నేపల్లి నుంచి మనకి సారక్క చిలకలగుడ్డ నుంచి సమ్మక్క కొండాయి నుంచి గోవిందరాజును తీసుకొస్తారు అందరిని ఒక చోట చేరుస్తారు మేడారం ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు సో అదేవిధంగా మనకి డే త్రీ ఇది చాలా క్రూషియల్ కీలకమైన ఘట్టం అందరూ వర్షిప్ చేసేది మూడో రోజే సో ఆది పరాశక్తిగా సమ్మక్క సారాలమ్మను ఈ మూడో రోజు వర్షిప్ చేస్తారు మూడో రోజు వర్షిప్ చేస్తారు ఫస్ట్ సెకండ్ డేస్లో వాళ్ళని తీసుకురావడం గద్దెల మేము పెట్టడం సరిపోతుంది తీసుకువచ్చేటప్పుడు ముఖ్యంగా వెదురు వెదురు బంగులు తీసుకొస్తారనమాట ఆ రూపంలో అనమాట ఓకేనా సో డే త్రీ ఆది పరాశక్తి రూపంలో కొలుస్తారు సమ్మక్క పగటిద్దరాజు వైఫ్ అండ్ హస్బెండ్ సారాలమ్మ గోవిందరాజు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ నలుగురులో గద్దల మీద ఉంటారనమాట ముఖ్యంగా సమ్మక్క సారాలమ్మని ఆదిశక్తులుగా పూజ చేస్తాం మనం అలాగే జంపన్న వాగులో స్నానం చేసి అది సంపంగి వాగు అది అది కాస్త జంపన్న వాగుగా మారిపోయింది స్నానం చేసి భక్తులు తమ వైట్కి తగ్గ వెయిట్ బెల్లం జాగరి బంగారం అంటాం గోల్డ్ అనమాట సో దీన్ని వెయిట్ చూసి నైవేద్యంగా పెడతారు బలులు అల్పుతాలు కూడా ఇస్తారు డే ఫోర్త్ జాతర ఎండ్స్ ఈ తల్లులు లేదా కుంకుమ బాస్కెట్ తోటి సమ్మక్కను గుట్ట తీసుకెళ్ళిపోతారు అంటే తల్లులు వన ప్రవేశం అంటాం మళ్ళీ ఫారెస్ట్లోకి వాళ్ళందరినీ ఎక్కడి నుంచి అక్కడికి పెట్టేస్తారు మళ్ళీ ఆ కుంకుమార్ని పడేసి రెండు సంవత్సరాల వరకు అక్కడే ఉంటుంది చిలకల గుట్ట మళ్ళీ తీసుకొస్తారనమాట ఇలా మనకి ఈ సాంప్రదాయం జరుగుతుంది ఓకేనా ఇది ముఖ్యంగా మనకి ఈ మేడారం జాతర యొక్క విశేషం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకి ఏర్పడింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విడిపోయింది ఆంధ్ర నుంచి రెండు వేల పదహారు నుంచి అంగరంగ వైభాగంగా ఈ జాతరను టూ ఇయర్స్కి ఒకసారి చేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక జాతరను చూద్దాం ఫ్రెండ్స్ ఇక రెండవది నాగోబా జాతర ఇది సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ మన ఇండియాలో అలాగే మెసరామ్ గోండ్స్ వెళ్ళది లార్జెస్ట్ ఫెస్టివల్ ఈ గోండ్ జాతిలో దేశంలోనే మనం చూస్తే ఈ మేస్తరామ్ గౌండ్స్ అనేవాళ్ళు ఒక స్పెషల్ జాత అనమాట క్లాన్ ఈ జాతలో అతిపెద్ద ఫెస్టివల్ ఈ నాగోబా జాతర మరి ఈ నాగోబా జాతర పది రోజులు జరుగుతుంది నేను విశేషాలు చూద్దాం ఫెస్టివల్ హెల్డ్ ఇన్ కేసలాపూర్ విలేజ్ కేసలాపూర్ కేసలాపూర్ విలేజ్ కేసలాపూర్ విలేజ్ ఇంద్రవెల్లి ఆదిలాబాద్ ఇంద్రవెల్లి మండల్ ఆదిలాబాద్లో ఇక్కడ జరుగుతుంది ఆ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా మధ్యప్రదేశ్ నుంచి కూడా ఈ జాతరకు వస్తారన్నమాట ఇది మేసారాం క్లైన్ ఆఫ్ గోన్స్ అంటే గోన్స్లోనే ఒక తెగ గోన్స్లో ఐదు రకాలు ఉన్నారనమాట దాంట్లో మేసారాం అనే ఒక తెగ క్లైన్ ఆఫ్ గోన్స్ దీన్ని నిర్వహిస్తారు అలాగే టెన్ డేస్ జరుగుతుంది అది పది రోజులు జరుగుతుంది ఇది పుష్య మాసం అమావాస్య రోజున స్టార్ట్ అవుతుంది పుష్యమాసం సో శూన్యమాసం తర్వాత పుష్యమాసం అమావాస్య రోజున అందరూ చీకట్లో ఉంటే వీళ్ళు అడవిలో వెలుతురులో ఈ యొక్క అద్భుతమైన నాగోబా జాతరని నాగప్రతిమలు నీతి మీద పెట్టుకుని తెల్లటి వస్త్రాలు ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతోటి అంగరంగ వైభవంగా వీళ్ళు ఆ ఆదిశేషుణ్ణి వర్షిప్ చేస్తారు నాగోబా అంటే ఆదిశేషుడు స్నేక్ అనమాట ఓకేనా సో అదేవిధంగా ఇక్కడ వీళ్ళు తూమ్ అనే ఒక సాంప్రదాయం ఉంది ఈ ఫెస్టివల్లో తూమ్ అంటే వన్ టైప్ ఆఫ్ వర్షిప్ చనిపోయిన వాళ్ళకి వీళ్ళు వర్షిప్ చేస్తారనమాట ఈ యొక్క నాగోబా జాతరలోనే చనిపోయిన వాళ్ళని వీళ్ళు కూడా ఆరాధిస్తారు అలాగే బేటింగ్ అంటాం సో బేటింగ్ అంటే ఏంటంటే మనకి ఇదే నాగోబా జాతరలో ఈ గోండు ఈ యొక్క కోడలు ఎవరైతే ఉంటారో ఆ గోండు కోడల్ని పరిచయం చేస్తారు ఇది ఒక పరిచయ వేదిక కూడా అయితే ఇది నైన్టీన్ ఫార్టీ ఫోర్ నుంచి హేమండ్ ఆర్ఫ్ ఆంథ్రోపాలజికల్ సైంటిస్టు ఈ గోండు భాష నేర్చుకుని ఎంతో సేవ చేశాడు గోల్డ్కి మార్లవాయి విలేజ్లో కూడా హేమండ్ డార్ఫ్కి పెద్ద స్టోరీ ఉంది సో ఈ హేమండ్ డార్ఫ్ అనే ఆంథ్రోపాలజిస్ట్ చొరవతోటి అప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫోర్ నుంచి కలెక్టర్ని ఆహ్వానించి ఈ గోండు సమస్యలను చెప్పుకునే విధంగా ఆయన అప్పుడు స్టార్ట్ చేశాడు కల్పించాడు ఈ పండుగ సమయంలో ఇప్పటికీ ఆ ఆ సాంప్రదాయాన్ని నైన్టీన్ ఫార్టీ ఫోర్ నుంచి మనకి ఇప్పటికీ గవర్నమెంట్ కూడా ఈ నాగోబా జాతర జనవరిలో జరుగుద్ది జనవరి ఫిబ్రవరిలో ఈ నాగోబా జాతర వస్తుంది పుష్యమాసం సో ఇప్పుడు శూన్యమాసం కాబట్టి జనవరిలో ఫిబ్రవరిలో జనరల్గా ఈ యొక్క నాగోబా జాతర వస్తుందనమాట సో ఈ పుష్య మాసంలో ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళ సమస్యలతో వింటుంది అనమాట ఆ జాతర సమయంలో అది హేమండ్ డార్ఫ్ స్టార్ట్ చేశాడు ఆంథ్రోపాలజికల్ సైంటిస్ట్ అనమాట ఆస్ట్రియా అయింది ఓకే సో ఇది నాగోబా జాతర నాగశుద్ధ పౌర్ణమి రోజునేమో సమ్మక్క సరే ఇది మనకి పుష్యమాసం అమావాస్య ఇదేమో నాగోబా జాతర ఓకేనా సి ఫ్రెండ్స్ అలాగే మూడో జాతర గొల్లగట్టు జాతర పెద్ద పెద్దగట్టు జాతర అంటాం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది జాతరకు సంబంధించి మీకు చెప్తాను గొల్లగట్టు జాతర పెద్దగట్టు జాతర ఇది మూడోది నాగోబా జాతర అయిపోయింది సమ్మక్క సరళమ్మ అయిపోయింది ఇది ఎవరీ టూ ఇయర్స్ జరుగుతుంది నాగోబా జాతర ఎవరి ఇయర్ జరుగుతుంది అలాగే మనకి ఎవరి టూ ఇయర్స్ సమ్మక్క సరళమ్మ జాతర కూడా ఎవరీ టూ ఇయర్స్ లార్డ్ లింగామతుల స్వామి లార్డు లింగామతుల స్వామి గాడెస్ చౌడమ్మ ఈ లింగామతుల స్వామి అంటే లార్డు శివ లార్డ్ శివ ఈ లార్డ్ శివని యాదవ కులస్తులు ఈ లింగామతుల స్వామిని లార్డ్ శివగా పూజిస్తారు యాదవ కులస్తులు ఎందుకంటే చోళ రాజులు ఈ దేవాలయానికి కట్టారట అది ఆ పాడైపోయింది ఆ విగ్రహాలను తీసుకొచ్చి మనకి ఈ తుండ వంశస్థులు చౌడ వంశస్థులు వీళ్ళు ఆ మర పునఃప్రతిష్ఠించారంట అనమాట సో లార్డు లింగామతుల స్వామి లార్డు శివ గాడెస్ చౌడమ్మ లార్డు శివ సిస్టర్ అనమాట చౌడమ్మ సోదరి సో ఇది సెకండ్ బిగ్గెస్ట్ జాతర ఇన్ తెలంగాణ ఇంతమంది నాగోబా జాతర ఏంటి అది గోండుల్లో యావత్ ఇండియాలో ఎందుకంటే అది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఇటు సౌత్ ఇండియా నుంచి కూడా మనకు వస్తారట అంటే ఈ గోండ్స్ ఈ మేసారాం గౌండ్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అది ఇండియా వైడ్ ఇక తెలంగాణ చూసుకుంటే మనకి సమ్మక్కా సారాలమ్మ కూడా మనకి చుట్టుపక్కల నైబరింగ్ స్టేట్స్ నుంచి వస్తారు కానీ ఎక్కువగా మనకి మహారాష్ట్ర లింక్ ఉంది అక్కడ ఆదిలాబాద్ ఉంది కదా సో తెలంగాణకి సంబంధించి లోకల్ లోకల్ లోకల్లో మన తెలంగాణ లోకల్లో ఫస్ట్ ఎక్కువ బిగ్గెస్ట్ జాతర సమ్మక్క సారాలమ్మ రెండోది మనకి పెద్దగొట్టు లేదా గొల్లగొట్టు సెకండ్ బిగ్గెస్ట్ జాతర ఇన్ తెలంగాణ అది నాగబాబా జాతర ఇన్ తెలంగాణ కాదు కదా ఇండియాలోని ఇది దీని తర్వాత అన్ని వంశస్థులు ఆ తెగవాళ్ళు మధ్యప్రదేశ్లో చాలామంది ఉన్నారు ఛత్తీస్గఢ్లో చాలామంది ఉన్నారు గోన్ అక్కడే ఎక్కువ ఉండేది మహారాష్ట్ర తెలంగాణ ఆ మహారాష్ట్ర బోటల్ ఆదిలాబాద్ ఓకే సో అది మనకి ఇది చాలా క్లియర్ కట్ అనమాట పెద్దగట్టు లేదా గొల్లగట్టు ఆఫ్టర్ సమ్మక్క సారలమ్మ తర్వాత పెద్దగట్టు లేదా గొల్లగట్టు జాతర సెకండ్ అనమాట ఓకే క్లియర్ కట్ సో ఇది సూర్యపేట దురాజపల్లి పాలసెరులయ్య గుట్ట పాలస గుట్ట దగ్గర జరుగుతుందనమాట ఓకే దీన్ని యాదవ కులస్తులు వీళ్ళు ఘనంగా చేస్తారు యాదవ కులస్తులు ఫస్ట్లో ఆళ్ళు చేసేవాళ్ళు తర్వాత రాను రాను అందరికీ ఇది వర్తించింది అన్నమాట ఇది అలాగే మాఘమాసం మాఘమాసం నెలలో చేస్తారు ఇది నాలుగు రోజుల జాతర ఫోర్ డేస్ జాతర అనమాట ఈ జాతర రెండు రోజులు ఫోర్ డేస్ జరుగుతుంది అనమాట ఓకే అదేవిధంగా మనకి కేసారాం అనే గ్రామానికి ముప్పై విగ్రహాలున్న బాక్సును తీసుకెళ్తారు దీని దేవరపేట అంటాం ఆ హక్కుదారులు చూపిస్తారు మళ్ళీ తీసుకొచ్చేస్తారు గోల్డ్ పార్ట్ అంటే బంగారుపు కొండని టెంపుల్ పైన పెడతారు పెట్టింది కాసింపేట యాదవ్ కింగ్స్ కాసింపేట్ కాజీపేట గారు కాసింపేట్ అలాగే మకరతోరణం శివుడికి పెడతారు లింగామతుల స్వామికి సూర్యపేట యాదవరాజులు పెడతారు అలాగే ఈ పండుగ స్పెషాలిటీ ఏంటంటే కుక్కలతో బళ్ళు పెట్టి అక్కడ నైవేద్యం పెట్టి నాకుతారన్నమాట నాగుతారు డాగ్స్ లా కుక్కర్ నాగుతారు అనమాట డాగ్ కార్డ్స్ నైవేద్యం పెట్టి డాగ్ కార్డ్ అంటే కుక్కలతో బండి చేసి దాన్ని పెట్టి సో నాగుతారనమాట అలాగే గండాల దీపం గండాలు గండాలు అంటే వచ్చేవి గండాల ద్వీపం అంటే ఏంటి అకస్మాత్తుగా ప్రాణగండాలు అవి ఉంటాయి కదా అవి పోవాలని గండాల దీపం వెలిగిస్తారు ఈ యొక్క ఉత్సవం ప్రత్యేకత అనమాట గండాల దీపం వెలిగిస్తారు గండాలు పోవాలి అకస్మాత్తుకి మరణాలు పోవాలి అది ఈ జాతర యొక్క స్పెషాలిటీ ఓకే సి ఫ్రెండ్స్ నెక్స్ట్ జాతర చూద్దాం ఇంపార్టెంట్ ఏడుపాయల జాతర దీన్ని వనదుర్గాదేవి జాతర అంటాం ఏడుపాయల జాతర దీనికి పెద్ద స్టోరీ అయినా ఉంది పరీక్షితుడు అనే మహారాజు పూర్వ పురాణాల్లో పాము కాటు వేసి ఆ సర్పానికి బలే చనిపోతాడట అప్పుడు ఆయన కుమారుడు సర్పయాగం చేస్తాడు అంటే ఈ యొక్క సర్పాలన్నీ కూడా నాశనం అయిపోవాలని అప్పుడు సర్పజాతి వాళ్ళు గంగమ్మ తల్లిని వేడుకుంటే గంగ వచ్చి ఆ యాగంలోకి ప్రవేశించి పాయలుగా విడిపోయిందట ఇది పురాణాలు చెప్తున్నాయి మనకి ఇది మంజీరా నది ఒడ్డిన ఉంది మంజీరా నది ఒడ్న నాగస్థానపల్లి మెదకి జిల్లా నాగస్థానపల్లి మెదకి జిల్లా వరదుర్గాదేవి జాతర ఈ జాతర ఎవరి ఇయర్ జరుగుతుంది త్రీ డేస్ జరుగుతుంది అది మహాశివరాత్రి రోజున జరుగుతుంది మూడు రోజులు ఎవరి ఇయర్ కూడా సో నాగోబా జాతర కూడా ఎవరీ ఇయరే ఇది ఏడు ఏడుపాయల జాతర కూడా ఎవరీ ఇయరే సీట్ సో మనకి ఎవరీ ఇయర్ కూడా త్రీ డేస్ మహాశివరాత్రి రోజున జరుగుతుంది అన్నమాట మరి ఈ వనదుర్గాదేవి మదర్ గాడేస్ అంట ముందు నుంచి మూడు పాయలు వెనక నుంచి మూడు పాయలు మొత్తం ఏడుపాయలు ఏడుపాయలు కూడా ఋషుల పేర్లు అనమాట జమదగ్ని ఓశిష్ట విశ్వామిత్ర వీళ్ళు ఈ యొక్క మహర్షుల పేర్లు అనమాట ఇది వనరదుర్గాదేవి జాతర మంచిర్ అనేది ఒడ్డున ఉంది మెదక్ జిల్లా నాగసానపల్లి మూడు రోజులు జరుగుతుంది మహాశివరాత్రి రోజున ఎవరి ఇయర్ జరుగుతుంది ఇది చాలా మనకి ఓకే అదేవిధంగా కొండగట్టు జాతర జగిత్యాలు కొండగట్టు అనగానే ఆంజనేయ స్వామి గుర్తొస్తాడు ముత్తింపేట ముత్తింపేట్ జగత్యాల కొండగట్టు జాతర ఆంజనేయ స్వామి ఇక్కడ సీతారాములు ఈ యొక్క ప్రతిమలు కూడా ఉన్నాయి ఆంజనేయ స్వామి ఉంటారో అక్కడే సీతారాములు సీతారాములు ఉంటారో అక్కడే ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకుంటే మనకి అన్ని గండాలు పోతాయి సకల సౌకర్యాలు సిద్ధిస్తాయి నలభై రోజులు పూజలు చేస్తే సంతానం లేని సంతానం కలుగుతుంది ఇలా ఎన్నో రకాల మనకి పురాణాల కథలు ఉన్నాయన్నమాట ఓకే సో అదేవిధంగా మనకి కురుమూర్తి జాతర చాలా ఇంపార్టెంట్ ఈ కురుమూర్తి ప్లేస్ని ఈ టెంపుల్ని అంటాం అంటే పూర్వమే తిరుపతి అంటాం ఇక్కడ కూడా అక్కడ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలో ఉన్నట్టు ఇక్కడ కూడా హిల్స్ మీద ఉంటుంది ఏడుకొండలు ఇది మహబూబ్నగర్ మనకి అమ్మాపూర్ విలేజ్ ఆత్మకూరు మండలం అమ్మాపూర్ విలేజ్ ఆత్మకూరు మండలం అమ్మాపూర్ విలేజ్ అనమాట కురుమూర్తి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా కురుమూర్తి పెట్టారు మహబూబ్నగర్ అమ్మాపూర్ విలేజ్ ఆత్మకూరు మండల్ పూర్వమైన తిరుపతి అంటాం ఈ టెంపుల్ థర్టీన్ ఫిఫ్టీలో బిల్డ్ చేశారట కురుమూర్తి కురుమూర్తి జాతర జరుగుతున్న పైన కొండపైనే ఇక్కడ గ్రేట్ ఏంటంటే ఈ టెంపుల్లో కార్యక్రమాలన్నీ కూడా మాదిగ వంశస్థులు ప్రేస్టులందరూ వాళ్ళే మాదిగ కులస్తులు వాళ్ళకి నిర్వహిస్తారనమాట వాళ్ళే అన్నం పచ్చి పులుసు పెడతారు నైవేద్యంగా దాసంగం అంటారు దాన్ని దాసంగం అలాగే ఎనిమిదో రోజున మొత్తం నెల రోజులు జరుగుతున్న జాతర ఇది సో దీపావళికి ముందు ఏడు రోజులు ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ఉద్దాల ఫెస్టివల్ అని చెప్తే దీంట్లో పాటు ఉంది ఎనిమిదో రోజులు చేస్తారు మొత్తం ఫెస్టివల్ ముప్పై రోజులు జరుగుతుంది థర్టీ డేస్లో ఎనిమిదో రోజున ఉద్దాల ఫెస్టివల్ ఉద్దాల ఫెస్టివల్ ఏంటంటే ఎనిమిదో రోజున వాళ్ళకి స్వామివారికి ఉద్దాల ఫెస్టివల్ అంటే చెప్పులు తొడుగుతారనమాట అది దీపావళి ఏడు రోజుల ముందు వాళ్ళు తయారు చేస్తారు చెప్పులని ఉద్దాల ఫెస్టివల్ అంటే బ్రహ్మోత్సవం ఉద్దాల బ్రహ్మోత్సవం ఉద్దాల ఫెస్టివల్ ఇది పార్ట్ ఆఫ్ కురుమూర్తి అనమాట ఇది మాది కులస్తులు ఇవన్నీ కూడా నిర్వహిస్తారు ఇక్కడ బ్రహ్మోత్సవం తిరుపతిలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలా జరుగుతుంది పూర్వమైన తిరుపతి అంటాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవి మనకి ముఖ్యంగా కొన్ని మేజర్ ఫెస్టివల్స్ చెప్పాను మీకు సో సమ్మక్క సారలమ్మ చెప్పాను నాగోబా జాతర చెప్పాను ఏడుపాయలు జాతర చెప్పాను గొల్లగట్టు జాతర చెప్పాను ఓకేనా అలాగే ఇప్పుడు మనం ఈ యొక్క కురుమూర్తి జాతర నేర్చుకున్నాం ఇవన్నీ కూడా మేజర్ వన్ అనమాట రేపు పార్ట్ టూలో మైనర్ వన్ని చెప్పేస్తాను సరిపోతుంది అదే చూసుకోండి ఎగ్జామ్లో ఎందుకంటే ఎక్కువ ఏమీ రావు ఓకేనా సో బట్ ఏది ఎప్పుడు వస్తుందో బయని ఎలా ఎవరి ఎలా చూసుకోవాలి అది ఓకేనా ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ చాలాసార్లు చెప్పాను ఏఈ టీపీబీఓ ఏడబ్ల్యూజీ పాలిటెక్నిక్ లెక్చురర్స్ ఉంది గ్రూప్ ఫోర్ ఉంది ఇప్పటివరకు రిలీజ్ అయిన ఎగ్జామ్స్ అలాగే ఏఈఓ ఏఓ ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ ఉన్నాయి ఇవన్నింటికి కూడా ఈ టెస్ట్ సిరీస్ అద్భుతంగా పనిచేస్తుంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా సో సబ్జెక్ట్ వైడ్ టెస్ట్ సిరీస్ మాకు టెస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఎలా తీసుకోవాలో కూడా ఒక వీడియో కూడా చేశాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్